हाई फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। एला उन्नार अंदरु? बागुन्नारा? नेनु चाला बागुन्नानंडि। ई रोजु वीडियोलो नेनु मीतो टोमेटो पप्पु चाला ईजीगा एला चेसुकोवालो शेर चेसुकोबोतुन्नानु। ఇంకెందుకు ఆలస్యం? ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కుక్కర్లో ఒక రెండు టీ గ్లాసుల పప్పు ఒక రెండు సార్లు కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. రెండు టీ గ్లాసులకి ఒక ఐదు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. తర్వాత ఒక అర స్పూన్ పసుపు, ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రెండు విజిల్ హై ఫ్లేమ్లో, ఒక విజిల్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ టొమాటోస్, ఒక నాలుగు టొమాటోలు తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. టొమాటోలు బాగా పండినవి తీసుకుంటే బాగుంటుందండి. ఈ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టొమాటో పప్పుని చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఎవరైనా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా కమ్మగా వస్తుంది. ఇదండి టొమాటోలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర అండి, కొంచెం ఎక్కువగానే కొత్తిమీర తీసుకొని ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అండి ఆయిల్, నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులండి, ఒక 4-5 గింజలు మెంతులు అయితే సరిపోతుంది, లేకపోతే ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. తర్వాత ఒక 3-4 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన పని లేదండి, కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. తర్వాత కరివేపాకు ఒక చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. అండి చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ పప్పు ఉడికించేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత మనం టొమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. టొమాటోల్లోనే సాల్ట్ వేసుకోవడం వల్ల టొమాటోలు తొందరగా ఉడుకుతాయండి. పప్పుకి మొత్తానికి సరిపడా ఉప్పు వేసేసాను ఇక్కడ. ఇదండి తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి టొమాటోలన్నీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంటే కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ చింతపండు అనేది ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు పులుపు, ఈ టొమాటో పులుపు సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఇదండి టొమాటోలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. ఇదండి ఇలా చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి మీకు కారం ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే కారం వేసుకోవాల్సిన పని లేదు. నేను తీసుకున్న కొంచెం అంత కారం లేవన్నమాట, అందుకని ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. చూడండి పప్పు మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి, క్లిప్లో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, కొద్దిగా పలుకుండాలి, అప్పుడే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇదండి పప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇదండి మీకు అవసరం అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇదో వాటర్ వేసుకున్నాక పప్పు ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇదండి కొత్తిమీర వేసుకోవడం వల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇదండి కొత్తిమీర వేసుకున్నాక ఒక్క 2 నిమిషాలు ఉంచుకొని లాస్ట్లో ఇంకా స్టవ్ ఆపేస్తాము అన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. లాస్ట్లో ఈ నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్ట్ వస్తుంది.
ఏ పప్పు అయినా కూడా లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అంతే అండి, పప్పు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా నేను ఎలా చేశానో ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.